హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రత్యూష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. ఈరోజు మనం ఎమ్మీగా స్వీట్ పూరీని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పూరీని మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసుకుందామండి. దానికోసం 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, సరిపడా వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. స్వీట్ అనగానే చాలామంది మైదా పిండితో చేస్తారండి, కానీ ఇవి గోధుమ పిండితో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. 2 కప్పుల తురిమిన బెల్లాన్ని 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకం దగ్గర పడే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకం జిలేబీ పాకంలాగా కొంచెం జిడ్డుగా ఉండాలండి. అంతకు మించి ఎక్కువ బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాకం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పూరీల్ని చేసుకుందాం. బెల్లం జిలేబీ ఎంత టేస్ట్గా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. ఈ పూరీల్ని తినేటప్పుడు కూడా సేమ్ జిలేబీ తింటున్నట్టే ఉంటుందండి, ఎందుకంటే మనం బెల్లంతో పాకం పట్టుకున్నాం కదా. అసలు ఈ పూరీలకు స్వీట్ పూరీ అని కాదు జిలేబీ పూరీ అనే పేరు బాగా సూట్ అవుతుంది. ఇలా మనం పిండితో పెద్ద సైజు చపాతీ ఒకటి చేసుకొని తర్వాత మనకు నచ్చిన సైజులో పూరీల్లా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పూరీలు చేసుకుంటే పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ కాగకుండా పూరీలు వేస్తే అవి పొంగవు, అలాని ఎక్కువ కాగిన ఆయిల్లో పూరీలు వేస్తే అవి త్వరగా కలర్ మారిపోతాయి. అందుకే మీడియంగా హీట్ అయిన ఆయిల్లో పూరీల్ని వేసుకొని ఆయిల్ని వాటిపైన వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పూరీలైనా చపాతీలైనా అవి సాఫ్ట్గా రావాలి అనుకున్నప్పుడు పిండి కలిపేటప్పుడు వాటిని గట్టిగా కలుపకూడదండి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని సాఫ్ట్గా కలుపుకొని 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. అలా నానిన పిండితో మీరు ఏది చేసుకున్నా కూడా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. రెడీ అయిన పూరీలను 2 నిమిషాలు వేడి పాకంలో నానబెట్టుకుందాం. పూరీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేద్దాం. మీరు వీటిని ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం క్వీన్స్ టేస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.